దానికి ఏం చెప్పారా? చెప్పండి సార్. ఒకటి పేరు సుబ్బయ్య అంట, అతను చాలా బాగా డబ్బులు సంపాదించాలి, బాగా డబ్బులు సంపాదించాలంట. అటు పొద్దున లేచి కుండలు తయారు చేసుకుంటాడు. ఒకసారి ఎక్కువ కుండలు తెచ్చాడు, 500 కుండలు పెట్టుకుని అలసిపోయి పడుకొని కుండల దగ్గర కూర్చొని, అమ్మ 500 కుండలు దీన్ని మొత్తం అమ్మేస్తా, అమ్మిస్తే 500 రూపాయలు వస్తాయి. 500 రూపాయల వల్ల 500 ఎకరాల పొలం ఉంటా, 500 ఎకరాలు పంటేస్తే దానికి 50,000 నాణాలు వస్తాయి. ఆ 50,000 నాణాలు చూసి ఓ రాజకుమారి నన్ను పెళ్లి చేయడానికి వస్తుంది. రాజకుమారి కూడా నచ్చల, ఎందుకు వస్తావు రాజకుమారి గారు నాకు అంత వేరే ఇంకా పెద్ద అమ్మాయి కావాలంటే ఎగ్గిరి తన్నాడంట రాజకుమారిని. కలిదూరం కానీ కుండలు తన్నాడు, తేత్తి కుండలని పగిలిపోయి ఉన్నాయి. అలాగే అనుకోకుండా కుండలు తయారు చేసేవాడు కలలు కానీ కుండలు తెచ్చి ఎట్ట ఉంటుంది? కుండలు పగిలిపోలా, తట్టుకుండా ఎక్కడ పోయింది ఇల్లు, బతికి ఎలాగే ఉంటుంది? ఇది ఇది కుండలు పెట్టుకుని కళ్ళగంట ఉంటారు, ఏ తంత అని కుండలు తంతుంటారు. ఎవరు తంతాను? ప్రభుత్వం తంతావా? ముఖ్యమంత్రి తంతావా? చెప్పది రెడిక్యులస్ కూడది. అక్కడ అక్కడ దాంతో ఎందుకు పిలుస్తావు? కేసీఆర్ కేసీఆర్ గారు గెలిచాడు అనుకో, కేసీఆర్ లాగా ఇక్కడ జగన్ కూడా గెలుచాడంటావా? అంతేనా? మీ ఇష్టం, మీరే కూర్చొని మీరే ఆన్సర్ చెప్పుకుంటారా? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? ఈ సంబంధం ఏంటి అసలు? ఆ రాష్ట్రం మీద ఏ రాష్ట్రం వేరు కదా. ఆ రాష్ట్రంలో మీకు ఏమైనా కెపాసిటీ ఉంటే టీడీపీ నుంచోలేదు. నేను ఆ టీడీపీకి చాలా వాల్యూ ఉంది కదా, తెలంగాణ టీడీపీ నుంచోలా? జనసేన నుంచుందని జనసేన సపోర్ట్ చేయాలి. మరి జనసేన అంత కరెక్ట్కి వెళ్ళిపోయి జైల్లోకి వెళ్ళి ఏడుకున్న చంద్రబాబుని ఓదార్చి నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నాడు కదా. నువ్వు జనసేన నుంచున్నప్పుడు పాపం చంద్ర మీ పాట నుంచున్నప్పుడు ఈ సైకిల్ గుర్తు వాళ్ళకి వేయాలి కదా. ఇక్కడ మనకు సపోర్ట్ చేస్తాం అని పవన్ కళ్యాణ్ అక్కడ ఎందుకు మీరు సపోర్ట్ చేయరు? ఎవడన్నా ప్రపంచంలో ఇట్లాంటి పొలిటీషియన్ చూశారు మీరు? ప్రపంచంలో ఒక్కటి చెప్పండి, లెట్ మీ నో ఎవ్రీథింగ్, మీరు ఒక్కటి చెప్పండి. ఒక్కటి ఇల్లు చెబుతాను, ఇల్లు మీలో మీరు ఈనాడు ఉండొచ్చు, ఈటీవీ ఉండొచ్చు, రాధాకృష్ణ టీవీ చేతి మమ్మల్ని అంతా రిక్వెస్ట్ అడుగుతున్నా. దీనికి ఇన్నాళ్ళు నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇది రాజకీయాల్లో. నేను యూనివర్సిటీలో కూడా జనసేకరణకి పనిచేశాను 2 ఇయర్స్, అన్ని తెలుసున్నాడు. 50 లక్షల్లో ఉన్నాను 2 రకాలుగా. ఇలాంటి రాజకీయాలు నాకు తెలియవు. ఇద్దరు కలిసి ఉంటే ఓడిపోయి జైల్లో ఉంటే చంద్రబాబు తప్పులు చేసి అక్కడికి ఓదార్చి పవన్ కళ్యాణ్ వచ్చి తన క్రెడిబిలిటీ కూడా పక్కన పెట్టుకుని తన వాల్యూ కూడా పక్కన పెట్టుకుని నేను చంద్రబాబుకే ఓరి చేస్తున్నా, చంద్రబాబుకే సపోర్ట్ చేస్తున్నా, ఎవరు చేయను, ఎవరు లేకపోయినా ఉండలేకపోయిన అంత ధీమాగా నీకు సపోర్ట్ చేశాడే. అలాంటి మనిషి వేరే స్టేట్లో మళ్ళీ ఎక్కడ స్టేట్లో తన జనసేన 8 సీట్లు తీసుకుని ఉంటే అక్కడ నీకు 5-6 సీట్లు 5-6 జనం ఉండరు కదా నీకు. మన జనసేన, మన సహచరుడు, మన పవన్ కళ్యాణ్ ఆయన అక్కడ 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 అన్ని తిరుగుతున్నాడు, నియోజకవర్గాలు తిరుగుతున్నాడు. వాళ్ళకి మన గ్లాస్ గుర్తుకు వేద్దాం పదండి అన్నావా? ఆ జెండాలు ఎందుకు కాంగ్రెస్ జెండాలు పెట్టే ఎల్లో జెండాలు ఇది పట్టొచ్చుగా? పట్టొచ్చుగా పవన్ కళ్యాణ్ గారికి? ఏ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ దగ్గర మాత్రం దుబ్బేస్తావా? అదే మరి ఎందుకు ఇక్కడ ఇక్కడ విడిపోండి, ఇక్కడ ఇక్కడే ఫ్రెండ్షిప్ చేసుకోండి మీతో. పవన్ కళ్యాణ్ ఎందుకు మీకు? మీ పవన్ కళ్యాణ్ ఎందుకయ్యా? పవన్ కళ్యాణ్ ఎవరు వాడేసుకోవడానిక? నేను ఎప్పుడో చెప్పా కాపు సోదరికి, ఇతను మొత్తం ముంచేస్తాడు మిమ్మల్ని, మిమ్మల్ని ముచ్చేస్తాడు. వాళ్ళ మామనే ముచ్చాడు, పవన్ కళ్యాణ్ ముచ్చలేడా? నువ్వు ముచ్చటం నంబర్ 1 ఇది. ఎవడన్నా ప్రపంచంలో ఈ దీక్ష ఉన్నవాడు, అన్నం తినేవాడు, గడ్డితనవాడు, కొంచెం హ్యూమానిటీ ఉన్నవాడు, ఇద్దరు కలిసి ఉంటే ఆ స్టేట్లో నేను ఉంచుంటున్నానంటే ఆ స్టేట్లో మనం ఉంచుట్లేదు కదా. మన ఓట్లు అతనికి ఇప్పించండి. గెలువు గెలవపో వేరే విషయం అన్నా, గెలువు గెలవకపో అది దానికి ఎలాంటి రాజకీయం అన్నా నాకు తెలియదు, తెలుసుకుంటాను నేను కొత్తగా, ఇప్పుడే కొత్తగా పుట్టా. అలాంటి రాజకీయాలు నాకు తెలియవే. ఎవడెవడో చెప్పండి ఉంటే, టీవీ 5 ఎవడెవడో చెప్పండి ఉంటే, మన రాధాకృష్ణ చెప్పండి, మన ఛానల్ ఉంటే. రాధాకృష్ణ నా క్లోజ్ ఫ్రెండ్, రామోజీ కూడా క్లోజ్ ఫ్రెండ్, మీకు తెలియదు చాలా మందికి. ఇంకా క్లోజ్ ఫ్రెండ్ నాకు బిఆర్ నాయుడు. ఒక్కళ్ళు చెప్ప వీళ్ళలో వాళ్ళ ప్రతినిధి చెప్పాలని, ఏ టైప్, ఏ క్లాసా, బి క్లాసా, సి క్లాసా, లో క్లాసా, జస్ట్ బాల్ కేసా, ఏం క్లాస్ అనేది? అతను కష్టపడి అతను ఓట్లన్నీ చంద్రబాబుకి ఇవ్వమని అడుగుతుంటే పాపం పవన్ కళ్యాణ్, పాపం ఎప్పటి నుంచో అలాంటి పవన్ కళ్యాణ్ నుంచుంటే, వాళ్ళు నుంచుంటే అక్కడ
అంటే నువ్వేమో కాపుల ఓట్లు నీకు కావాలా, కాపులు గెలవకూడదా, కాపులు గెలిస్తే అంత సీట్లు ఎక్కుతాడని భయమా? చంద్రబాబుకి ఇంత నీతి ఉందా? ఇంత ఉంది పవర్ కళ్యాణ్ పెట్టే పాపం అతనికి ఎప్పుడు అమాయకంగా తెలియటం రాజకీయం అనేది మర్చిపోయాడు. ఆయన అమాయకంగా గుడ్డిగా నమ్మేశాడు, తప్పు లేదు. అతను అమాయకుడు అనుకో, నువ్వు రాజకీయ నాయకుడు ఉత్తముడు కదా, అతను పాప అతను వెనక కాపులు ఓట్లు ఉన్నాయి కదా, మనకు వేస్తున్నారు కదా అని నీతి కూడా లేదా? అతనికున్న ఓట్లు వాళ్ళ సపోర్ట్ ఉంటే కాపుల ఓట్లు అన్నీ నువ్వు దుబ్బేస్తావా? నీవు నీ ఓట్లు నీ కమ్మాళ్ళ ఓట్లు అన్నీ మనకు చదవ పవన్ కళ్యాణ్ అయితే మళ్ళా గెలుస్తాడా? గెలిస్తే భయం ఇక్కడ సీట్లు ఎక్కువ అడుగుతాడని. ఇది తప్ప ఏమన్నా కొత్త రాజకీయం ఉంది ఇందులో? ఎవరికి? వైసీపీ ఇప్పుడు అడిగాడు ఎవరన్నా? మరి అడగన పేట క్వశ్చన్ వచ్చింది, క్వశ్చన్ రాదు ఇది. ఇప్పుడు అన్నా మీరు వస్తారా మా ఇంటికి? ఈయనకి 175 వచ్చింది, ఇంకేడ పెట్టుకుంటారు తీసుకెళ్ళి? అంటే ఆ ముగ్గురు కూడా ఉండేరా మీరు ప్రతిపక్షాన్ని? మోడీ గారు ఏమంటాడు? ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎంత గట్టిగా విమర్శిస్తే ప్రభుత్వం అంత గట్టిగా పనిచేస్తాయి. ఆ నాలెడ్జి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నువ్వు కలవాలి కలవకూడదని లేదన్నా, మనకు ఉన్నాయి కదా సఫిషియెంట్. ఇప్పుడు మనం ఒకసారి ఓడిపోయాము, ప్రతిపక్షంలో ఉన్నాము, మనది 23 ఎమ్మెల్యేని డబ్బులు ఇచ్చి లాక్కెళ్ళి ఆయనతో కలుపుకున్నాడు, ఆయనకు సపోర్ట్ ఉండి కూడా. అంటే అర్థం ఏంటి? అతను నాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డిని. చంద్రబాబుకి చంద్రబాబు అనేవాడికి బుద్ధి ఉందా? ఆయన మంచోడిగా, ఆయన జాతికోడుగా, ఆయన జగన్ బాబు మంచోడు కాదు. ఆయన దగ్గర ఎమ్మెల్యేలు ఎందుకు దొబ్బేవా? 23 పెట్టదంటానిక అన్నదింటున్నావు, పెట్టదింటున్నావా? ఎందుకు తీసుకున్నావు 23? మరి నీ దృష్టి చెప్తున్నావు. అవినీతి పరుడు జగన్బాబు, జగన్బాబు అవినీతి పరుడు అనుకో నువ్వు, నీ దృష్టిలో అవినీతి పరుడు కదా. మరి ఎందుకు అవినీతి పరుడు 23 ఎమ్మెల్యే ఎందుకు కొనుక్కున్నావా నువ్వు? ఏం పీకడానికి, ఏం నాకడానికి? నువ్వు అన్ని పీకుతావు, అన్ని నాకుతావు, పక్కన ఉమ్మేస్తావు, సిగ్గుండదు నీకు. ఇలాంటి సిగ్గులేని నాయకుడు గురించి మనం ఇంకా చెప్పుకోకూడదు నాన్న, ఇంక అసహ్యం కొడుతుంది. నువ్వు అన్నావు చూసావా, అయ్యి ఎందుకు వాళ్ళు ఏం చెప్తాడు? ఆ గది పట్టి ఏ గది ఆ గది పట్టాలి, వేలకు పట్టాలి. అందుకే ఎథిక్స్ లో ఒకటే ఉన్నాడు, 150 వచ్చినాయి, ప్రజలను అనుకున్నారు, నాకు ఎవరక్కలేదు, అంత గొప్ప చెప్పాడు ప్రధానమంత్రి. ప్రధానమంత్రి గారు నాకు నా రాష్ట్రం కావాలి, నా ప్రజలు కావాలి, వాళ్ళు బాగుండాలి, నా కేంద్ర రాజకీయాలు వద్దు, వేరే రాజకీయాలు వద్దు అని క్లియర్ గా చెప్పాడు కదా. ఇంకా వైసీపీకి బుద్ధి చెప్పేదేంటి? బుద్ధి అంటే ఏంది? కొబ్బరికాయలు కొట్టి దేవుడు కొబ్బరికాయలు కొట్టేసేసి ఆడు ఓడిపోవాలి. ఆయన ఫ్లైట్లు వద్దంటే ఫ్లైట్ పడిపోవాలా వాళ్ళ నాన్నలాగా? ఆయన వెళ్ళబోతుంటే నిజంలో కావాలి ఎన్టీ రామారావు లాగా? ఇదే నా కోరికలు. అంటే ప్రజల వల్ల గెలిచాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజల ప్రేమతో గెలిచాడు, ప్రజల నమ్మకంతో గెలిచాడు. దే షుడ్ రియలైజ్ దట్. ఇంకా బుద్ధి ఒకటేంటి? నాకు ముందు కూడా రావట్లేదు ఊరటానికి.